जोहार जोहार अमर वीर जवान लोग जोहार 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 अमर वीर जवान लोग जोहार 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 अमर वीर जवान लोग जोहार जोहार भारत माता की जय भारत माता की जय भारत माता की जय కోసం ధర్మం కోసం దేశం నాట్యం ఇచ్చిందని చూడకుండా నేటి యువత దేశం కోసం మనం ఏం చేయాలి అనే ఒక ఆలోచన వల్ల పయనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రెండు రోజుల క్రితం చైనా భారత్ సరిహద్దుల్లో లడక్ ప్రాంతంలో జరిగిన అంటే ఒక అది ఘర్షణ అయినా దాడి అయినా యుద్ధం యుద్ధమే యుద్ధంలో మరణించింది మన తెలంగాణ ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ రావుతో పాటు మరో 19 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఆ వీరమరణం పొందిన వాళ్ళలో నా దేశమే నా లక్ష్యంగా కృషి చేస్తాను నా దేశం కోసం ఆహారం కృషి చేస్తూ దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తానన్నా ఒక యువ రక్తంతో ముందుకు సాగి డెత్ ఛార్జ్ చేసుకొని ముందుకొరిగినటువంటి కల్నల్ సంతోష్ బాబుకి ఈరోజు మన దేశం యావత్తు వెంట నిలబడి ఆగే పడే అంటూ వీర జవాన్లకు మనం నివాళులర్పించే కార్యక్రమాన్ని జగిత్యాలలోని మాజీ సైనికోద్యోగులు ఈరోజు మొగ్గుతులతో నివాళులర్పించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంలో ప్రతి యువత కూడా దేశం కోసం మేము పనిచేస్తాం అన్న ఒక నినాదంతో ముందుకు సాగుతూ చైనా లాంటి దేశాల కుయుక్తులను తిప్పికొడుతూ చైనా ఉత్పత్తులను పూర్తిగా నిషేధించి నిషేధించినప్పుడే మన కల్నల్ సంతోష్ రావుతో పాటు వీర జవాన్లందరికీ అసలైన నివాళులర్పిస్తున్న నమ్మకంతో ముందుకు సాగుతూ ఈరోజు మాజీ సైనికోద్యోగులంతా జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఇక్కడికి చేరుకొని కల్నల్ సంతోష్ రావుకి నివాళులర్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంలో మాజీ సైనికోద్యోగులు హరిచరణ రైతులు కానీ మన రైతులందరూ కలిసి అందరికీ నమస్కారం. నిజంగా మన భారతదేశంలో ఇదొక దుర్దినంగా మనం చెప్పుకోవచ్చు. మరి భారత్ చైనా సరిహద్దులో ఏదైతే అల్లరి ముఖం రెచ్చిపోయారో అక్కడ మనకు చాతగాక కాదు. ఎందుకంటే మన భారత్ చైనా ఒప్పందం ప్రకారం ఏంటంటే మనకు ఎక్కడ కూడా ఎలాంటి వెపన్స్ వాడొద్దు. మరి అలాంటి సిచ్యువేషన్లో ఓన్లీ మనుషులు ఒకరినొకరు
चूस तप एंटे एवरी चत वेपन उंटे कल युद्धा की दारी चिना कारण तो मन अब सैलैंट उच्युवेषन मरी चाइना ओक सैनिक मन तब्बिंपु चर्यलकु पाल पड़तू मन भारत देश सैनिक रात अदे विधा क्रिकेट बैटो अदे विधा चिना रात मुल्लकंचल एर्पड़ मरी दाड़ी चेयड़ इधी चाला हेयम चर्य इंत दारुणमैनटुवंटि सिचुवेशन मैं चूसा मरी दी कमांडर विवरी मन तेलंगाना मुद्दु बिड्ड संतोष गारू मुंदुगा पोवडं जरिगिंदी मरी आयोक्क क्रममलो वारिपै मोदटिगा दाड़ी जरिगि दांतो पाटु दादापुगा 20 मंदि सैनिकुलु मनं పోగొట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం మన భారతదేశానికి ఒక్కరు కాదు ఒక్కరు పోతే 100 మంది అన్నట్టుగా ఆ రోజు మేము ఇక్కడ నిలిచినటువంటి మా రవి గాని అదే కిరణ్ గాని మేము అందరం కూడా 99లో కలెక్టర్ దేవవ్రత గంట గారు మాకు అందరికీ కూడా ఈ యొక్క ఆర్మీలో చేరగండి లైఫ్ బాగుంటుందని మాకు మోటివేట్ చేశారు. వారి ఇన్స్పిరేషన్తో మేము జాయిన్ అయ్యి మా సర్వీసులు అందరూ ముగించుకొని ఇక్కడ జగిత్యాలలో మాజీ సైనికులుగా మా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. మరి ఈ యొక్క మా సైనిక్ బోర్డు మెంబర్గా మా శ్రీనివాస్ సార్ మాకు చాలా సిరిసిరిసిన చాలా సపోర్ట్ చేస్తున్నారు. మరి నిజంగా ఇది ఒక దుర్దినం చెప్పుకుంటూ మీరు యువత చాలామంది ఉన్నారు, దయచేసి మీరు చదువులో వెనకబడిన ఇబ్బంది లేదు, మీరు ముందుకు సాగుతూ ఒకరికి 100 మంది ఆర్మీలో జాయిన్ మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే అక్కడ దేశ రక్షణే ముఖ్యం, అక్కడ మనం ఉంటేనే మరి ఒక దేశ పరిపాలన కానీ ప్రతిదీ కానీ సభ్యంగా సాగుతుంది. దయచేసి మీరంతా మరి ముందుకు వచ్చి ఇంకా ఎక్కువగా మన యొక్క చైనా యొక్క వస్తువులను నిషేధిస్తూ చైనా ఆగడాలను అరికడుతూ ముందుకు సాగాలని తెలుపుతూ ఈరోజు చాలా దుర్దినం అని చెప్పుకోవచ్చు. మా తెలంగాణ ముందు బిడ్డ మన సంతోష్ బాబు గారు, కర్నల్ సంతోష్ బాబు గారు ఎందుకంటే ఒక 10,000 మందిలో ఒక్కడు ఆఫీసర్ అవుతాడు. ఆ ఆఫీసర్ కావడానికి 10,000 మందితో ఫైట్ చేసి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి ఆఫీసర్, ఒక కమాండింగ్ ఆఫీసర్ చనిపోయాడు అంటే ఇది నార్మల్ విషయం కాదు. ఒక ఆఫీసర్ 19,000 జవాన్లు అంటే ఈక్వల్ టు మన 100,000 మంది మన జనాభాలో వాళ్ళకున్న పవర్ ఉన్నంత మనుషులు. ఎందుకంటే 1,500 మందిలో ఇద్దరు జవాన్లు సెలెక్ట్ అవుతారు, 10,000 మందిలో ఒక ఆఫీసర్ సెలెక్ట్ అవుతారు. అలాంటి దుస్థితిలో ఉన్న ఇప్పుడు మనం ఏంటంటే మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరులు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు చైనా యాప్స్ కానీ, చైనా వస్తువులు కానీ, చైనా టిక్టాక్ కానీ ఇలాంటి ప్రతి ఒక్కరిని రిమూవ్ చేసి ప్రతి ఒక్కరు ఇండియన్ వస్తువు వాడటం అలవాటు చేసుకోండి. ఇప్పుడు అవసరం వచ్చేసి దేశభక్తి కోసం కాదు, ప్రతిరోజు మనం 100 కోట్ల బిజినెస్ ఇండియాకి చేస్తున్నాం. దేశభక్తి ఉన్నవాళ్ళు, దేశం కోసం ఏమైనా చేయాలనుకున్న వాళ్ళు బార్డర్లో పోయి మీరు అందరూ కొట్లాడాలని అంటలే. మీ చేతిలో ఉంది పని, మీ చేతిలో ఉన్న మొబైల్ని వాడి ప్రతి ఒక్కరు చైనా వస్తువులను కానీ, చైనా యాప్స్ కానీ నిషేధం చేయాలని మా జగిత్యాల ఎక్స్సర్విస్మెన్ బోర్డు తరఫున నేను మీకు విజ్ఞాపన చేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ఎక్స్సర్విస్మెన్ చాలామంది ఉన్నారు జగిత్యాలలో కూడా. మేమందరం మా విధులు నిర్వహించుకొని వచ్చినాం. ఇక్కడ వచ్చి మేము లోకల్ మా వర్క్ మేము చేసుకుంటున్నాం. కానీ ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఆలోచించే విషయం ఏంటంటే మన దేశాన్ని కాపాడుకోవడానికి ఎవరో రారు, మనమే వెళ్ళాలి, మనమే కాపాడుకోవాలి. కాబట్టి ఇంటింటి నుండి ఒక్కొక్క పిల్లోని ఇండియన్ ఆర్మీలో జాయిన్ చేయాలని ఈ సమముఖంగా తెలియజేసుకొని ఇలాంటి దుస్థితి మళ్ళీ క్యాలెండర్ పట్టుకునే సిచ్యువేషన్ రావద్దు. మన మోడీ గారు చెప్పారు, దీని దగ్గర ఆన్సర్ ఇస్తాను చెప్పాను. ఈ 2-3 రోజుల్లో మీరు ఎంటర్ వాడతారు, మంచి విషయం ఏంటారని ఆశిస్తున్నాను.